గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు చిక్కు షేక్ తయారు చేయడం నేర్చుకుందాం. ఇది రెండు పద్ధతుల్లో చేస్తున్నాము, అదేలాగో ఇక్కడ చూద్దాం. ముందుగా చిక్కు షేక్ని సోయా పాలతో తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు సపోటాలు 3, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ 6 మెజర్లు, సోయా పాలు 300 మిల్లీలీటర్లు. ఇప్పుడు ఈ చిక్కు షేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా సోయా పాలను తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లపరచండి, చల్లగా ఉండాలన్నమాట. సపోటాలని తీసుకుని శుభ్రంగా కడగండి. వాటిని ఈ రకంగా బ్రేక్ చేసి చూస్తే లోపల గింజలుంటాయన్నమాట, ఆ గింజల్ని తీసేసేయండి. ఇప్పుడు ఈ సపోటాలని చిన్న చిన్న ముక్కలుగా చేత్తోనే తుంపుకోండి. తొక్క తీయద్దు, తొక్కుతో సహా మనం ఈ షేక్ తయారు చేసుకుంటామన్నమాట. ఇప్పుడు ప్రాసెసర్కి అక్రిలిక్ జార్ని పెట్టుకోండి. దాంట్లో ఈ తుంపుకున్న సపోటా ముక్కల్ని వేసుకోండి. దానికి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని వేసుకుని చల్లబరిచిన సోయా పాలను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి ప్రాసెసర్ రన్ చేయండి, స్మూత్గా అయ్యేదాకా తిప్పండి. ఈ రకంగా తయారు చేసుకున్న చిక్కు షేక్ని స్టీల్ గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువగా చల్లగా ఉంటాయన్నమాట. వాటిని సర్వ్ చేసుకునే ముందర పొడుగాటి గ్లాసుల్లో వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు చిక్కు షేక్ పాలతో తయారు చేయటం చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు సపోటాలు 3, పంచదార 6 టీ స్పూన్లు, పాలు 300 మిల్లీలీటర్లు. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా పాలను తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పూర్తిగా చల్లబరచండి. సపోటాలని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని ఈ రకంగా లాగి బ్రేక్ చేస్తే లోపల గింజలుంటాయన్నమాట, ఆ గింజల్ని తీసేసేయండి. గింజల్ని తీసుకున్నాక ఈ సపోటాలని వేళ్లతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. వీటికి పైపెచ్చులు తీయద్దు, తొక్కుతోనే ఈ మిల్క్ షేక్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు ప్రాసెసర్కి అక్రిలిక్ జార్ని అమర్చుకుని దాంట్లో ఈ సపోటా ముక్కల్ని వేసుకోండి. దానికి పంచదారని కలపండి. అలాగే చల్లబరుచుకున్న పాలను కూడా వేసి ప్రాసెసర్ని రన్ చేయండి. ఇదంతా స్మూత్గా అయ్యేదాకా ప్రాసెసర్ని రన్ చేయండి. ఈ రకంగా తయారు చేసుకున్న చిక్కు మిల్క్ షేక్ని పొడుగాటి గ్లాసుల్లో పోసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోండి. వయసు 35 పైన పడిన వాళ్ళు సోయా పాలతో చేసుకుని ఈ చిక్కు షేక్ని ఎంజాయ్ చేయండి. అదే చిన్నపిల్లలకైతే పాలతో ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి తొందరగా అరుగుతుంది కూడా. పెద్దవాళ్ళం మనకి అరగదు కదా, అందుకని సోయా పాలతో సరిపెట్టుకోవాలి. మరి సోయా పాలతో తయారు చేసుకున్న ఈ చిక్కు షేక్లో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇది చాలా లైట్గా కూడా ఉంటుంది, కాబట్టి దీన్ని పెద్దవాళ్ళు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే పాలని ఇష్టపడని వారు సోయా పాలతో ఈ ఫ్రూట్ షేక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayathrivantillu.com లో చూడగలరు.